ఏదైతే మా పార్లమెంట్ సభ్యులందరం కూడా అటు రాజ్యసభలోను లోక్సభలో కూడా ముఖ్యంగా పార్లమెంట్ బెల్స్ దగ్గరికి వెళ్లి పోడియం దగ్గరికి వెళ్లి నినాదాలు చేయడం జరిగింది। మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే గానివండి పోలవరం ప్రాజెక్ట్ అయితే గానివండి ఇవన్నీ కూడా 10 సంవత్సరాల పాటు మీరు కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉంది। మీరు పెద్దన్న పాత్ర పోషించి మీరు బాధ్యతలు తీసుకుని ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్ర ప్రజల యొక్క ఏదైతే హక్కు ఉందో పోలవరం ప్రాజెక్ట్ అటు తెలంగాణకి హైదరాబాద్ క్యాపిటల్ కింద వెళ్ళిపోయింది। దాన్ని కాంపెన్సేషన్ కింద ప్రధానంగా ఒకటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ కి ఇస్తామని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ప్రధానమంత్రి గారు అప్పుడు ఉన్న ప్రధానమంత్రి గారు వాగ్దానం కూడా చేశారు। చట్ట రూపేణ పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ కిందన మీరు డిక్లేర్ చేయడం కూడా జరిగింది। అది చట్ట రూపేణ కూడా వచ్చింది। ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ లేట్ అయ్యే కొద్దీ కూడా ఏదైతే రివైజ్డ్ ఎస్టిమేషన్ కాస్టింగ్స్ పెరుగుతున్నాయో ఇవన్నీ కూడా ఇమిడియట్ గా ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటికే కాఫర్ డ్యామ్ దగ్గర వాటర్ స్టోరేజ్ కూడా చేయడం కూడా జరిగింది। ఆ వాటర్ స్టోరేజ్ దగ్గర నుంచి స్పిల్వే మీదగా వాటర్ దౌళేశ్వరం బారాజ్ దగ్గరికి కూడా పంపించడం కూడా జరుగుతుంది। ఆ దౌళేశ్వరం బారాజ్ దగ్గర నుంచి ఈస్టర్న్ డెల్టా వెస్టర్న్ డెల్టా సెంట్రల్ డెల్టా కూడా వాటర్ పంపిస్తున్నాము। రోజుకి 15,000 క్యూసెక్ వాటర్ కూడా రిలీజ్ చేస్తున్నాము। ఇలాంటి పరిస్థితుల్లో అటు మహారాష్ట్ర దగ్గర నుంచి కూడా వర్షపాతము ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి। కాబట్టి విపరీతమైన వాటర్ ఫ్లో కూడా ఉంటుంది। ఏదైతే ఇవన్నీ కూడా మీరు ముందుగా గుర్తించి ఏదైతే మేము కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే వినతులు ఇస్తున్నామో R&R ప్యాకేజ్ ఇవ్వడం వలన మీరు ఇమిడియట్ గా ఏదైతే ముంపు గ్రామాలు ఉన్నాయో అక్కడ ఉన్న వాళ్ళందర్నీ కూడా ఇవాక్యుయేట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి। ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా చెరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులను కూడా వెచ్చించి ఏదైతే అక్కడ ఉన్న ముంపు ప్రాంతాల దగ్గర ఉన్న ప్రజలందర్నీ కూడా ఇవాక్యుయేట్ చేయడం కూడా జరిగింది। ఈ యొక్క ఇంపార్టెన్స్ ని ఇవాల అర్జెంట్మెంట్ మోషన్ లో కూడా మూవ్ చేయడం కూడా జరిగింది। సెక్షన్ 90 ఆఫ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారంగా మీరు రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ని ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అదే విధంగా CWC TPA అదే విధంగా జలశక్తి మినిస్టర్ TAC వీళ్ళందరూ కూడా అప్రూవ్ చేశారు ఆమోదించారు। ఇది మీరు కేంద్ర ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అప్రూవ్ చేసి ఇమిడియట్ గా నిధులు విడుదల చేయమని కూడా కోరుతున్నాము। ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ యొక్క రూపాయలు సుమారుగా రివైజ్డ్ 55,656.78 కోట్ల రూపాయలు రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఉన్నాయి। దాంతో పాటు ఈ యొక్క ఏదైతే R&R ప్యాకేజీకి సంబంధించి సుమారుగా 33,000 కోట్ల రూపాయలు ఇంకా నిధులు విడుదల చేయాల్సి ఉన్నాయి। రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇవన్నీ కూడా R&R ప్యాకేజీని కూడా ప్రజలందరికీ కూడా అందించే విధంగా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే సర్వే కూడా చేయడం జరిగింది। అక్కడ పోలవరం ప్రాంతానికి కూడా రావడం జరిగింది। అక్కడ ఉన్న నిరుపేదలందరినీ కూడా కుటుంబాలని ఎవాక్యుయేట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి। దీన్ని మీరు చాలా అర్జెంట్ ఇంపార్టెన్స్ కింద తీసుకుని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు మీరు నిధులు విడుదల చేయాల్సిందిగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో డిమాండ్ కూడా చేశాము నినాదాలు కూడా చేశాము। నిన్న మా విజయసాయిరెడ్డి గారు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ యొక్క ఆవశ్యకతను ఇంపార్టెన్స్ ని పార్లమెంట్ దృష్టికి కూడా తీసుకుని రావడం కూడా జరిగింది। అన్ని విధాలుగా కూడా మీరు ఏదైతే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి సంబంధించి గతంలో కూడా కాగ్ కూడా అప్రూవ్ చేసిన ఏదైతే మాకు రావాల్సిన డెఫిసిట్ బడ్జెట్ ఉందో 22,000 కోట్ల రూపాయలు ఉంది, దాంట్లో మీరు కేవలం 4,000 కోట్లు కూడా ఇంకా పూర్తిగా కూడా ఇవ్వలేదు। సుమారుగా 18,000 కోట్ల రూపాయలు ఇంకా మాకు రావాల్సిన రెవెన్యూ డెఫిసిట్ ఉంది। అదే విధంగా మాకు తెలంగాణకి మాకు పోల్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా కూడా నష్టపోవడం జరిగింది। మీరు ఇమిడియట్ గా పెద్దన్న పాత్ర పోషించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ పోలవరానికి R&R ప్యాకేజ్ కూడా ఇమిడియట్ గా రిలీజ్ చేయమని ఇవాళ మేము కోరుతున్నాము। ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాము।